ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో ఇప్పటికే ఆర్టీసీ కొన్ని ఆంక్షలను విధించిన నేపథ్యంలో ఇప్పుడు ఏపీలో మొత్తం మీద నైట్ కర్ఫ్యూ అనేది అమలు చేస్తున్నారు. రేపటి నుండి రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు ఈ కర్ఫ్యూ అమలు కానుంది. అయితే ఇప్పటికే ఆర్టీసీ వాళ్ళు మాస్క్ లేకపోతే గనక మాస్క్ లేకుండా బస్సు ఎక్కితే 50 రూపాయలు జరిమానా విధిస్తూ ఆర్టీసీ నిర్ణయాలు తీసుకున్న నేపథ్యంలో ఇప్పుడు ఏపీ ప్రభుత్వం నైట్ కర్ఫ్యూ విధించింది. ఇక ఏపీలో నైట్ కర్ఫ్యూ అమలు చేశారు. రాత్రి 11 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు అమలు చేయనున్నారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మనకు అందించడానికి మా ప్రతినిధి దస్తగిరి ఉన్నారు. దస్తగిరి చెప్పండి, ఇప్పటికే ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది మాస్క్ సంబంధించి, కరోనా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని. అయితే ఈ నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ నైట్ కర్ఫ్యూ అనేది విధించారు, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ప్రియాంక, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోవిడ్ నివారణ చర్యలను సమర్థవంతంగా అమలు చేయాలంటూ కూడా అధికారులు ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. భౌతికంగా దూరం పాటించడంతో పాటు మాస్కులు ఖచ్చితంగా ధరించే విధంగా కూడా చర్యలు చేపట్టాలని, లేకుంటే మాస్కులు ధరించకపోతే ఎక్కడికక్కడ జరిమానా విధించడంతో పాటు దుకాణాలు వ్యాపారాల సముదాయాలు కూడా కోవిడ్ ఆంక్షలు పాటించేలా చూడాలంటూ కూడా ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే బస్సు ప్రయాణికులు కూడా మాస్క్ ధరించాలి. బహిరంగంగా ప్రదేశాల్లో 200 మంది, ఇండోర్స్ లో 100 మంది మించకుండా చూడాలి. సినిమా థియేటర్స్ కూడా సీటుకు 50% అనేది మాత్రం ఆక్యుపేషన్ గా అనుమతించాలి. దీంతో పాటు రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కూడా కర్ఫ్యూ ఉంచాలంటూ కూడా ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేసింది. మరోపక్క ఇటు దేవాలయాలతో పాటు ప్రార్థన మందిరాలకు కూడా భౌతిక దూరం పాటించేలా, మాస్క్ ధరించేలా చూడాలంటూ కూడా వైద్య ఆరోగ్య శాఖలకి ఒక ప్రత్యేక మార్గదర్శనం కూడా విడుదల చేయాలని కూడా ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. ఇటు 104 కాల్ సెంటర్ బలంగా ఉంచాలని కూడా ముఖ్యమంత్రి అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఎవరైనా కాల్ సెంటర్ కాల్ చేస్తే వెంటనే స్పందించి తగినటువంటి చర్యలు తీసుకోవడంతో పాటు కోవిడ్ కేర్ సెంటర్లు కూడా సిద్ధం చేయాలంటూ కూడా నియోజకవర్గ ఒక కోవిడ్ సెంటర్ను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేయడంతో పాటు అక్కడ అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేసే విధంగా చర్యలు చేపట్టాలంటూ కూడా ముఖ్యమంత్రి అధికారులను ఆదేశాలు జారీ చేశారు. ప్రియాంక, దస్తగిరి ఇప్పుడు చూసుకుంటే గనక మరి సంక్రాంతికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ప్రయాణాలు అయితే చేస్తున్నారు. ఇప్పుడు మరి నైట్ కర్ఫ్యూ 11 నుండి 5 గంటల వరకు విధిస్తే మరి ఇలాంటి వారిపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? ఎందుకంటే హైదరాబాద్ నుండి, బెంగళూరు నుండి ఎక్కడి నుండో స్వదేశ ఇక్కడికి వస్తున్నారు సొంతూర్లకు కదా, వీరికి సంబంధించి ఏంటి? అంటే ఖచ్చితంగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో సమయ నిబంధనలు అయితే ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. ఎందుకంటే కోవిడ్ లో ఒమిక్రాన్ లాంటి కొత్త వేరియంట్ నేపథ్యంలో మార్పులు చేయాల్సినటువంటి అవసరం ఉందని కూడా రాష్ట్ర ప్రభుత్వం భావించింది. ఈ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఖచ్చితంగా సంక్రాంతి అయినా కానీ ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా పెద్ద ఎత్తున గ్రామాలకు రావటం, ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇతర ప్రాంతాల్లో ఉన్న వారంతా కూడా వస్తున్న పరిస్థితి అయితే వారందరినీ దృష్టిలో ఉంచుకొని రాత్రి 11 గంటల వరకు కూడా అవకాశం ఇచ్చడం జరిగింది. కొన్ని చోట్ల అవకాశం ఇవ్వడం జరిగింది. ఈ సమయంలోనే ఖచ్చితంగా ఎవరైతే జర్నీ చేస్తారో దానికి అనుగుణంగానే షెడ్యూల్ ప్లాన్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు మాత్రం ఖచ్చితంగా కోవిడ్ నిబంధనలు అరికట్టే విధంగా కూడా పూర్తిగా కోవిడ్ అరికట్టే విధంగా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల విషయంలో మాత్రం ఆంక్షలు ఖచ్చితంగా అమలు చేయాలని మాత్రం స్పష్టమైనటువంటి మార్గదర్శకాలు అయితే ప్రభుత్వం విడుదల చేసింది. మరి ఈ నేపథ్యంలో నైట్ కర్ఫ్యూ ఎంత సడన్ గా విధించారు? అయితే బస్సులో ప్రయాణించే వారు, ఇంతకు ముందే టికెట్ బుక్ చేసుకుని ఉన్న వాళ్ళు కూడా ఉంటారు, మరి వీరికి సంబంధించి రాత్రి 11 దాటిన తర్వాత బస్సుల్ని ఎలా చేస్తారా అసలు? అంటే ఏదైతే ప్రస్తుతం కర్ఫ్యూ సమయ సందర్భంలో ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నిర్ణయం కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వ పరిధిలోనే ఆర్టీసీ ఇవన్నీ కూడా ట్రావెలింగ్ సంబంధించినటువంటి అప్డేట్స్ ఉంటాయి. ఆ నేపథ్యంలోనే ప్రభుత్వం అనుగుణంగానే బస్సుల రూట్ మ్యాప్లు కూడా అటు అడ్జస్ట్మెంట్ కూడా ఉంటుంది. పూర్తిగా ప్రైవేట్ వెహికల్స్ కి అయితే కర్ఫ్యూ ఇంపాక్ట్ ఉంటుంది. ఎక్కడి నుంచైనా దూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి ఆర్టీసీ బస్సులకు కొంతమేరకు సడలింపు ఉండే ఛాన్స్ ఉంటుంది. వారు ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణం చేస్తున్నారు అనే అంశం కూడా కొంత అధికారులు దృష్టిలో ఉంచుకొని కొంత సడలింపులు అయితే ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇదంతా కూడా ప్రభుత్వం పరిధిలో ఉంటుంది కాబట్టి ఆర్టీసీ నియమ నిబంధనలు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి మార్గదర్శకాలు అనుగుణంగానే బస్సులు కూడా తిప్పాల్సి ఉంటున్న పరిస్థితి ఉంటుంది కాబట్టి వీటికి అనుగుణంగానే ముందుకు వెళ్ళే పరిస్థితి కనిపిస్తుంది. ప్రియాంక,
అయితే దస్తగిరి మనం ఇలా అనుకోవచ్చా? ఎందుకంటే ఇప్పుడు కరోనా కేసులు అయితే పెరుగుతున్న మాట వాస్తవమే. అయితే ఇప్పుడు సంక్రాంతి నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా సంతులకు వస్తున్నందున ఇంకా ఈ కేసులు పెరుగుతాయనే ఉద్దేశంతో వీరు ఈ విధంగా రాత్రి కర్ఫ్యూ పెట్టారు అని అనుకోవచ్చా? అంటే ప్రస్తుతం న్యూ ఇయర్ గత ఏడాదిలో డిసెంబర్ 2వ వారం 3వ వారంలో కొంత కేసులు తగ్గించారు, కానీ నిన్న చూస్తే ఆంధ్రప్రదేశ్ లో కోవిడ్ కేసులు నమోదైన సంఖ్య 1257 కోవిడ్ కేసులు కూడా నమోదవడం జరిగింది. ఏ స్థాయిలో సంఖ్యలు చిన్న ఊరిక ఒకటి రెండు ఉన్నటువంటి సంఖ్య కూడా వందల్లో కూడా కేసులు రావడం జరిగింది. రేపు ఈ సంక్రాంతి నెలలో ఖచ్చితంగా ఇతర ప్రాంతాల నుంచి కూడా వస్తూ ఉంటారు, హైదరాబాద్ కావచ్చు ఇతర ప్రాంతాల నుంచి కూడా వస్తున్న సందర్భంలో కూడా కొంత కోవిడ్ ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి అందుకు అనుగుణంగానే తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల పైన కూడా ప్రభుత్వం దృష్టి సారించింది. ఖచ్చితంగా ఇతర ప్రాంతాల నుంచి సందర్భంలో కొన్ని కోవిడ్ కేసెస్ పెరుగుతాయని కూడా రాష్ట్ర ప్రభుత్వం అంచనా ఉంది. అందుకనే మాస్క్ ధరించడంతో పాటు భౌతిక దూరం ఇలాంటి కోవిడ్ సెంటర్లు కూడా ఏర్పాటు చేసే విధంగా కూడా ప్రభుత్వం కోవిడ్ నివారణ చర్యల్లో భాగంగానే ఈ నిర్ణయాలు తీసుకున్నారు. ప్రియాంక, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. దస్తగిరి.